Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court Bar Association ఎన్నికల్లో YCP సత్తా. AP High Court Bar Association ఎన్నికల్లో YCP పైసే సాధించింది. ఎన్నికల్లో న్యాయవాదులు పార్టీలను చూసి ఓట్లేశారన్న ప్రచారం నడుస్తోంది. అధ్యక్ష పదవికి జానకి రామరెడ్డి, ఉప్పుటూరు వేణుగోపాలరావు, ప్రసాద్ బాబు పోటీ పడ్డారు. జానకి రామరెడ్డి, వేణుగోపాలరావు మధ్య లాయర్లు పొలిటికల్ పార్టీల వారీగా ఓట్లేసినట్టు చెబుతున్నారు. కౌంటింగ్ ఇవ్వానేనా అన్నట్లు సాగగా జానకి రామరెడ్డి చివరికి విజయం సాధించారు. మొత్తం 1438 ఓట్లు పోలవగా జానకి రామరెడ్డికి 703 ఓట్లు వచ్చాయి. వేణుగోపాలరావుకు 683 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి ప్రసాద్ బాబుకు 38 ఓట్లు వచ్చాయి. దీంతో జానకి రామరెడ్డి 20 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జానకి రామరెడ్డిని ఓడించేందుకు టీడీపీ జనసేన సానుభూతి పరులైన న్యాయవాదులు ఏకమయ్యారు. జానకి రామరెడ్డికి వైసీపీ లీగల్ సెల్ మద్దతుగా నిలిచింది. ఒక న్యాయమూర్తి బదిలీని జగన్ కు ఆపాదిస్తూ టీడీపీ అనుకూల న్యాయవాదులు ఇటీవల ఆందోళన చేసిన సమయంలో వారు బార్ అసోసియేషన్ పేరును వాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకు బార్ అసోసియేషన్ కు సంబంధం లేదని అధ్యక్షుడి హోదాలో జానకి రామరెడ్డి ప్రకటన కూడా విడుదల చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానకి రామరెడ్డి విజయం సాధించడం వరుసగా ఇది రెండోసారి. ఒకే వ్యక్తి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 2.5 దశాబ్దాల తర్వాత తెలుగు హైకోర్టులో ఇదే తొలిసారి. ఉపాధ్యక్షుడిగా సురేష్ కుమార్ విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా సాయి కుమార్ గెలిచారు.